డాక్టర్ గారు మా నాన్నగారి వయసు 40 సంవత్సరాలు ఆయనకు సోరియాసిస్ వ్యాధి ఉంది ఈ సమస్యకు మందులు వాడుతున్నాము అయినా కూడా చర్మంపై ఉన్న పొట్టు రాలిపోతుంది దీనివల్ల మా నాన్న బాగా ఇబ్బంది పడుతున్నారు సోరియాసిస్ సమస్య ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం సోరియాసిస్ అనేది ఒక జెనెటిక్ కెరటినైజేషన్ డిజార్డర్ అంటే జెనెటిక్ గా వీళ్ళల్లో ఎక్కువ స్కిన్ ఫామ్ అవుతుంది కొన్ని ఏరియాస్ లో నార్మల్ గా మనకి 4 టు 6 వీక్స్ కి న్యూ స్కిన్ వస్తుంది ఓల్డ్ స్కిన్ ఊడిపోతుంది ఆ ఊడిపోయింది మనకు తెలియదు స్నానం చేసినప్పుడు అట్లా డెడ్ స్కిన్ లాగా ఊడిపోతుంది అదే సోరియాసిస్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి 1 వీక్ 10 డేస్ లోనే న్యూ స్కిన్ ఫామ్ అవుతుంది ఆ ప్యాచెస్ లో సో ఓల్డ్ స్కిన్ ఊడిపోదు న్యూ స్కిన్ ఎక్కువ ఫామ్ అవుతుంది కాబట్టి అది డెడ్ స్కిన్ లాగా తెల్లగా పొట్టులాగా ఫామ్ అవుతుంది సో ఇట్లా టెండెన్సీ ఉన్న వాళ్ళకి వాళ్ళకి బాడీలో ఎంత ఏరియా వరకు సోరియాసిస్ ప్యాచెస్ ఉన్నాయి లైక్ 20% ఆర్ 30% ఆర్ 50% ఆఫ్ బాడీ ఏరియా ఎంత ఇన్వాల్వ్ అయింది దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ ఇస్తారు ఒకటి మైల్డ్గా ఉన్నప్పుడు ఓన్లీ ఆయింట్మెంట్స్ అండ్ తర్వాత యూరియా అట్లా కెరటోలైటిక్ లోషన్స్ అంటే ఈ లోషన్ పెట్టినప్పుడు మనకి పైన ఉన్న డెడ్ స్కిన్ ఊడిపోతుంది అనమాట అట్లాంటి లోషన్స్ వాడితే సరిపోతుంది అదే కనుక ఎక్కువ ఉండేది మోర్ దెన్ 30-40% ఆఫ్ ద ఏరియా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే దెన్ ఓరల్ మెడికేషన్ తీసుకోవాల్సి వస్తుంది ఈ మెడిసిన్స్ ఏంటంటే కొత్తగా స్కిన్ ఫామ్ అవ్వకుండా ఆపుతుంది అట్లానే ఓల్డ్ స్కిన్ తొందరగా ఊడిపోవటానికి కూడా దోహదపడుతుంది సో ఇట్లాంటి మెడిసిన్స్ రెగ్యులర్గా వేసుకోవాల్సి ఉంటుంది కంట్రోల్ అయ్యే వరకు ఒకసారి కంట్రోల్ అయిన తర్వాత యూజువల్గా మేము ఒక లో డోస్ మీద అంటే మెయింటెనెన్స్ డోస్ ఆఫ్ మెడిసిన్ మీద పెట్టి మెయింటైన్ చేస్తాము సోరియాసిస్లో ఇట్లా న్యూ స్కిన్ ఫామ్ అయ్యే టెండెన్సీ తగ్గే డ్రగ్స్ ఇస్తాం కాబట్టి వాటికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ వాటికి ఉంటాయి సో చాలా అవసరమైతేనే ఈ మెడిసిన్స్ వాడాలి సో ఎక్కువ ఉన్నప్పుడు ఇచ్చి తర్వాత టేపర్ చేసి మెయింటెనెన్స్ డోస్ మీద పెట్టినప్పుడు ఆ డోస్ మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది మీరు పూర్తిగా ఆపేయటానికి ఉండదు ఎందుకంటే సోరియాసిస్ పూర్తిగా తగ్గిపోతుందని ఎప్పుడు ఉండదు క్యూర్ అనేది ఉండదు బట్ కంట్రోల్లో ఉండొచ్చు అంటే మీరు మెడిసిన్స్ వాడినంత కాలము మీకు సోరియాసిస్ రాకుండా స్కిన్ నార్మల్గా ఉండటం అయితే జరుగుతుంది సో మీ ఫాదర్ని మీరు అట్లా మెయింటెనెన్స్ మెడికేషన్ మీద ఉంచి కంటిన్యూ చేస్తే మీకు మళ్ళీ మళ్ళీ సమస్య రాకుండా చూసుకోవచ్చు